हाय हेलो अंडी, वेलकम टू मै चैनल। ना पेर शैलजा। रोज मैं मेडचेल उन्नामें। मेडचेल हाउस चाला मन मेन रोड को 200 मीटर्स दूर में हाईवे की। हाउस 200 स्क्वायर यार्ड्स अंडी। साइज 3650। इधे नॉर्थ फेस अंडी, जी प्लस वन। हाउस मुझे 30 फीट रोड उंदी। हाउस नीचे मन मेडचेल बस स्टॉप 1 किलोमीटर अलगे रेलवे स्टेशन हाफ किलोमीटर मेडचेल नंबर आफ कॉलेज उवसर लेकिन इपड़ी हाउस मनमान इपड़ी हाउस एलाको चूपा कहते इक डिस्टर्बेंस वाइस तरह इपड़े हाउस चुदमें। हाउस चूसे मुझे मैं चैनल कहते प्लीज सब्सक्राइब अलगे लाइक इपड़े लेटा हाउस चूसे मन हाईवे नीचे रोड अंडी 30 फीट रोड मन की हाईवे 200 मीटर्स रोड स्क्रीन पैन ओनर नंबर इच्छा डायरेक्ट ओनर तो माटाड़ इपड़े हाउस अवटलुक चूँगी ओल्ड हाउस अना मन की न्यू हाउस ला वीलु चाला मेंटेन इपड़े लेट हाउस चूदामी वीडियो गमन हाउस मोत्तम क्राक रे एंकंटे वाल दग्गर हाउस अंत स्ट्रांग कट्टिंचुकुन्नारु। हाउस जी प्लस वन ग्राउंड लो 2 बीएचके सिंगल रूम विथ पार्किंग। फर्स्ट फ्लोर लो 1 बीएचके 3 पर्सन्स उन्नाई। प्रेजेंट ओनर वाल उन्ना 22,000 रेंट्स वस्तुन्नाई। ఇది పార్కింగ్ ప్లేస్ అండి। మన కార్ పార్క్ చేసుకున్నా కూడా మనకి 3-4 బైక్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు। ఇది సింగిల్ రూమ్ అండి, మీకు తర్వాత చూపిస్తాను। ఇది మెయిన్ డోర్ నార్త్ సైడ్ డోర్ అండి, అలాగే మనకి ఈస్ట్ కూడా ఇంకొక డోర్ ఇచ్చారు। ఈ రెండు కూడా టేక్ అవుట్ డోర్లు। హాల్ అండి చూడండి, చాలా స్పేసెస్ ఉంది మనకి ఇక్కడ। సోఫాస్ అలాగే దివాన్ వేసినా కూడా ఇంకా చాలా స్పేస్ ఉంది చూడండి। ఇక్కడ ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగుంది లైట్ సైడ్ కలర్ఫుల్ గా। ఇక్కడ చుట్టూ చూడండి చాలా సెల్ఫ్స్ ఉన్నాయి, అలాగే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది। ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈస్ట్ సైడ్ డోర్ అండి। ఇది డైనింగ్ ప్లేస్ అండి। పక్కనే పూజ రూమ్ వచ్చింది, చాలా స్పేసెస్ ఉంది, చిన్న ఫ్యామిలీ అయితే మొత్తం కూర్చొని పూజ చేసుకోవచ్చు। కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది, 4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు। అలాగే సెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చారు। ఇప్పుడు మీకు బెడ్రూమ్స్ చూపిస్తాను। ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు। ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్। ఇక చూడండి కింగ్ సైజ్ బెడ్ వేశారు కూడా, ఎంత స్పేసెస్ ఉందో। ఇది అటాచ్ వాష్రూమ్। ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం। ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా ఉంది, ఎందుకంటే వీళ్ళిద్దరు బ్రదర్స్ కాబట్టి సేమ్ కట్టారు। గ్రౌండ్ లో సింగిల్ రూమ్ అని చెప్పాను కదండి, ఇప్పుడు మీరు చూస్తుంది సింగిల్ రూమ్ అండి। ఈ రూమ్ కి వాష్ రూమ్ వచ్చేసి స్టెప్స్ కింద ఉంది, మీకు చూపిస్తాను। ఇందులో చిన్నగా కిచెన్ ఇచ్చారు। ఈ హౌస్ కి ఇండివిడ్యువల్ బోర్ ఉంది, అలాగే కృష్ణ వాటర్ భగీరథ వాటర్ వస్తున్నాయి, వాటర్ కైతే ఎలాంటి ప్రాబ్లం లేదు। చెప్పాను కదా సింగిల్ రూమ్ లో ఉన్న వాళ్ళు ఈ వాష్ రూమ్ యూస్ చేసుకుంటారు। ఇప్పుడు పైకి వెళ్లి ఫస్ట్ ఫ్లోర్ లో చూద్దాం। ఇక్కడ 3 పోర్షన్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు అవి చూపిస్తాను। ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ లైన్ గా ఉన్నాయి 3 పోర్షన్స్, అన్ని కూడా సింగిల్ బెడ్ రూమ్ పోర్షన్స్ అండి। ఇది హాల్, పక్కనే కిచెన్ ఇచ్చారు చూపిస్తాను। ఇది కిచెన్, ఇక్కడ హాల్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది। ఇది సింగిల్ బెడ్ రూమ్ కాబట్టి అటాచ్ వాష్ రూమ్ లేదండి, కామన్ వాష్ రూమ్ వచ్చింది। ఇది బెడ్ రూమ్, బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ గా ఉంది। ఇది సెకండ్ పోర్షన్ అండి, సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే వీళ్ళు లేరు కాబట్టి లొకేషన్ ఉంది। ఇప్పుడు థర్డ్ పోర్షన్ చూద్దామండి। థర్డ్ పోర్షన్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చింది। అన్ని పోర్షన్ కూడా సేమ్ ఉంటాయి, కాకపోతే ఇది మాత్రం నార్త్ ఈస్ట్ డోర్లు వచ్చాయండి।
అంతా అలాగే ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ ఏం చెప్పట్లేదండి, ఖాళీ చూపిస్తున్నాను. ఇప్పుడు పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూద్దామండి. ఇక్కడ సరౌండింగ్ చూడండి, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మేడ్చల్ చూడండి ఎంత డెవలప్ అయి ఉందో. ఇక్కడ హౌస్ ముందు చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో, చాలా బాగుంది చూడండి గ్రీనరీగా. ఇప్పుడు హౌస్ మొత్తం చూసారు కదా, ఇప్పుడు హౌస్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 50 లక్షలు అండి, 1.5 సిఆర్. అది కూడా ఫిక్స్ ప్రైస్ ఉంది కదా, నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఈ హౌస్ ఎందుకు సేల్ చేస్తున్నారో మీకు డౌట్ రావచ్చండి. కాకపోతే వీళ్ళకి హైటెక్ సిటీలో జాబ్ అండి, వీళ్ళకి లాంగ్ అవుతుందని అక్కడ షిఫ్ట్ అవుతున్నారు, అందుకని ఈ హౌస్ సేల్ చేస్తున్నారు. స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, మీరు ఎనీ టైం వాళ్ళు రిప్లై ఇస్తారు. మీరు డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడే డీల్ చేసుకోవచ్చండి, మధ్యలో ఎవరికి డబ్బులు ఇవ్వని అవసరం లేదు. మీకు ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఓనర్ కాల్ చేసి మీరు మాట్లాడవచ్చండి. ఈ హౌస్ అన్నిటికీ దగ్గర ఉంది కాబట్టి మీరు తీసుకోకపోయినా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. చూడండి మీకోసం ఎంత దూరం వచ్చి వీడియో చేస్తున్నాను, దానికోసమైనా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి హౌస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.